సభా ప్రాంగణానికి వచ్చే రూట్ లో ప్రధాన ద్వారం ఆకట్టుకుంటోంది. అక్కడి నుంచి మా ప్రతినిధి సంధ్య లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు. ప్రగతి నివేదన సభ తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎవరి నోట విన్నా ఇదే చర్చ. ప్రగతి నివేదన సభ 25 లక్షల మందితో నిర్వహించబడుతోంది అంటే ఎంత పెద్దన జరుగుతోంది, ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా ఆసక్తిగా జనమంతా కూడా తిలకించారు. కొంగర కలాన్ సెప్టెంబర్ 2 సమయం రానే వచ్చింది. చూస్తున్నాము సభా వేదికకు వెళ్ళడానికి ఉన్న ప్రధాన ద్వారం ఇది. ఈ ద్వారం ద్వారానే అందరూ వెళ్తూ ఉంటారు. ఈ ఎక్కడైతే మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారో ఆ ఫ్లెక్సీలతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీలు మనకు ప్రధానంగా మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం ప్రధాన ఎంట్రన్స్లో మిషన్ భగీరథకు సంబంధించిన ఫ్లెక్సీ కనిపిస్తోంది. ఈ ఎంట్రన్స్ ద్వారానే కొంచెం లోపలికి వెళ్తే మీరు ప్రధాన వేదికను కూడా దృశ్యాల్లో చూడొచ్చు. ఆ వేదిక మీదే మొత్తం 300 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ వేదిక మీదే కూర్చుంటారు. ఆ వేదికకి 50 మీటర్ల దూరంలో వేదికకి ఎడమ వైపున సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉండబోతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఆ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అయితే ఆ వేదికకి వెనక వైపున పోలీసులు, మొత్తం 20,000కు పైగా పోలీసులు ఈ మీటింగ్లో వాళ్ళు విధులు నిర్వహించబోతున్నారు. కాబట్టి వాళ్లకు సంబంధించిన ఏర్పాట్లు. ఆ పోలీస్ హాల్ట్కి ఎడమ వైపున సీఎం కేసీఆర్ ల్యాండ్ అవ్వడానికి హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆ హెలీప్యాడ్ ద్వారానే సీఎం కేసీఆర్ ల్యాండ్ అవ్వబోతున్నారు. హెలికాప్టర్లో వచ్చి 4 గంటలకు సభకు రీచ్ అవుతారు. ఆ తర్వాత 7 గంటలకు సభ ముగియబోతుంది. కాబట్టి ఆ టైంలో హెలికాప్టర్లో వెళ్ళలేదు కాబట్టి రోడ్డు మార్గంలోనే సీఎం కేసీఆర్ తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తారు. మిగతా క్యాబినెట్ భేటీ మధ్యాహ్నం ఉంటుంది కాబట్టి భేటీ తర్వాత నేరుగా మంత్రులంతా కూడా ఇక్కడికే రాబోతున్నారు. ఇతర ప్రజాప్రతినిధులు అందరూ నిన్న నుంచే ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ఒకసారి మనం సభా ప్రాంగణాన్ని చూసినట్టయితే వేదికకి ఆపోజిట్గా వేదికకి ముందు భాగంలో మొత్తం 24 భాగాలుగా డివైడ్ చేశారు. అక్కడ మీడియా వాళ్ళకి, వైద్యులకి, ఇతర టీఆర్ఎస్ కార్యకర్తలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ కూడా చైర్లు వేసి మొత్తం 24 విభాగాలుగా ఎవరికి వాళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. అయితే వేదిక ప్రాంగణం అంతా కూడా గులాబీ జెండాలతో రెపరెపలాడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మొత్తం ఎక్కడ చూసినా కూడా గులాబీమయంగా ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. మొత్తం 200 ఎకరాల్లో ఈ సభ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. మొత్తం ఈ ప్రధాన సభ జరిగే ఈ ప్రదేశం మాత్రం 200 ఎకరాలు ఉండగా ఈ చుట్టూ పార్కింగ్ కోసం కావచ్చు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు నైట్ స్టే చేయడానికి ఏర్పాటు చేసిన హాల్టింగ్ ప్లేసెస్ కావచ్చు, మొత్తం అన్నీ 1800 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. అయితే ఓఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ రోడ్డు దిగి ఈ కొంగర కలానికి ఎంట్రన్స్ అవ్వడానికి ఒక ర్యాంపులు, తాత్కాలికంగా ర్యాంపులు ఏర్పాటు చేసి ఏ జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా సభకు రీచ్ అవ్వాలి అవన్నీ కూడా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి ఎవరికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా ప్లాన్డ్గా వాళ్ళంతా ఇక్కడ సభా వేదికకి చేరుకునే ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చూసినా పోలీసులే మనకు కనిపిస్తున్నారు. 20,000కు మంది పైగా పోలీసులు ఇందులో విధులు నిర్వహిస్తున్నారు. అంటే భద్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం సభా ప్రాంగణం అంతా కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. భద్రతకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. 4 గంటలకు కేసీఆర్ రాబోతున్నారు. మరి ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారు, ఎలాంటి ఇంకేమైనా కొత్త పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు, ఇప్పటి వరకు 4.5 ఏళ్లలో చేసిన ప్రగతి నివేదన అంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ఈ పథకాల వల్ల ఎంతమంది లబ్ధి పొందారు, ఎలాంటి మేలు జరిగింది, ఇక మీదట మరొకసారి అవకాశం కల్పిస్తే ఇంకా ఎలాంటి పథకాలు ప్రవేశపెడతారు, ఇంకా ఎలా ఉండబోతోంది తెలంగాణ ప్రగతి, ఇవన్నీ కూడా కేసీఆర్ స్పీచ్ ద్వారా వివరించబోతున్నారు. ఆయన ఎలాంటి విషయాలు చెప్తారు అని ఇటు ప్రజలు అటు ప్రతిపక్షం కూడా అంతే ఆసక్తిగా ఈ సభ వైపు చూస్తోంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో సంధ్యా టీవీ 9 కొంగర కళ నుంచి.